హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, మొన్న మనం హిస్టరీలో భాగంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఏమో బుద్ధిజం గురించి చెప్పాం, తర్వాత జైనిజం చెప్పాం, తర్వాత మౌర్య డైనెస్టీ గురించి చెప్పుకుంటూ వచ్చాం. అందులో మొన్న అశోకుడు రాజ్యం వరకు మౌర్యాలో వరుసగా ఏమైపోయామా, వరుసగా స్టార్ట్ నుంచి చంద్రగుప్త మౌర్యుడు, ఓకేమా, తర్వాత నెక్స్ట్ వచ్చి బిందుసారుడు, తర్వాత వచ్చి అశోకుడు చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, ఇందులో జనరల్ స్టడీస్లో భాగం అన్నమాట. సో ఇవాళకు వచ్చేటప్పటికీ అశోకుడికి సంబంధించిన అశోకుడు పరిపాలనా కాలంలో ముఖ్యంగా నాలుగు లిపులు, అంటే అతని శాసనాల్లో నాలుగు లిపులు ఎక్కువగా వాడేట. ఆ లిపులు ఏంటంటే అమ్మా, కరోష్టి లిపి, బ్రహ్మీ లిపి, ఓకే, గ్రీకు లిపి, అరబిక్ లిపి. ఈ లిపులు ఎక్కువగా ఉపయోగించేవాటమ్మ అంటే అతని శాసనాల్లో. ఓకే, అంటే మీకు చెప్పాను 47 ప్రదేశాల్లో దగ్గరగా 181 శాసనం దాకా దుర్గ లభ్యమని చెప్పాము మనం మొన్న క్లాసులో. సో అలాగే ఏంటంటే ఈ శాసనాలు కంటే వాయువ్య భారతదేశం చూసుకుంటే ఎక్కువగా అన్ని కూడా మా కరోస్టి లిపిలో శాసనాలు లభించేయటం. అలాగే పశ్చిమోత్తరంగా చూసుకున్న శాసనాల్లో, అక్కడ లభించిన శాసనాలు ఎక్కువగా అన్ని కూడా గ్రీక్ అరబిక్ భాషల్లో శాసనాలు ఉన్నాయట. ఇక మిగిలిన భారతదేశం అంతా కూడా లభించిన శాసనాలని కూడా ఈ బ్రహ్మీ లిపిలో ఉన్నాయట. ఓకే, సో ఇవి మనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మీ లిపిని తర్జుమా చేసేట, ఒక తన లాంగ్వేజ్లోకి తర్జుమా చేసుకుని అంటే ట్రాన్స్లేట్ చేసుకుని అసలు ఏం విషయాలు దాంట్లో ఉన్నాయని గమనించేట. ఇలాగే కరోస్టి లిపిని బాగా స్టడీ చేసిన వ్యక్తి ఎవరంటే అంటే మనకు తెలుసు, ఓకే, కెప్టెన్ నోరిస్ అనే అంటాడు, కెప్టెన్ నోరిస్. ఈ కెప్టెన్ నోరిస్ ఈ కరోస్టి లిపిని బాగా స్టడీ చేసి అసలు దాంట్లో ఏం రాస్తున్నాయి విషయాలు అర్థం చేసుకుని ప్రయత్నించే వ్యక్తి ఎవడమ్మా, కెప్టెన్ నోరిస్. ఓకే, బ్రహ్మీ లిపిని తన లాంగ్వేజ్లో తర్జుమా చేసిన విషయాన్ని గ్రహిద్దాం అని ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవడమ్మా, 1837 జేమ్స్ ప్రిన్సెప్ అనే అతనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి దీంట్లో. ఇక వీళ్ళు ఇవన్నీ తర్జుమా చేసాక విషయాలని మనవాళ్ళ జాతిగా సేకరించి మన లాంగ్వేజ్లోకి మార్చుకుని అర్థం చేసినప్పటికీ ఏమేం తెలిసాయంటే విషయాలు చాలా ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చేటం. అంటే ఎలాగంటే ఎక్కువ శాసనాలు, చాలా శాసనాల్లో అంటే చాలా శాసనాలు మనకి లభించే శాసనాలు, ముఖ్యంగా అశోకుని దేవానాం ప్రియ అనే పేరుతో పిలవబడ్డ మొట్టమొదటి శాసనం ఏంటంటే మస్కి శాసనం అంటమ్మా, మస్కి ఈ శాసనం. ఓకే, ఇలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికీ ఇంకా చాలా మనకి ఇంకా చెప్పాలంటే అశోకుడు అజీవకుల కోసం కొన్ని గుహాలయాలు తవ్వించాడు అని చెప్పే శాసనం బరాబర్ శాసనం అన్నమాట. బరాబర్ శాసనం అని చెప్పి ఉంటుంది అన్నమాట, బరాబర్ శాసనం ఈ శాసనం అన్నమాట. ఈ శాసనం ఏం చెప్తుంది, మాతకి పరమసహనం చాలా ఎక్కువ, అశోకుడు అజీవకుల కోసం కొన్ని ప్రత్యేకంగా గుహాలయాలు తవ్వించాడు ఎక్కడ, గుజరాత్లో బారాబర్ దగ్గర, అందుకోసం శాసనం ఉంటాం బారాబర్ శాసనం అని చెప్పండి అన్నమాట. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇలాగే నెక్స్ట్కి వచ్చేటప్పుడు ఇంకా జనరల్ స్టడీస్లో ఇంకా మనం చాలా విషయాలు బయటకు వచ్చినవి ఏంటంటే ఇంచుమించు ఇందులో అంటే అసలు ఈ మౌర్య సామ్రాజ్యం చూసుకునేటప్పటికీ వీళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉండేది, అసలు ఏ పనులు వేశారు అని ఇవన్నీ కూడా విషయాలు తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన. అంటే ఏంటంటేటమ్మా, వీళ్ళు భూమి శిస్తుని 1/4 నుంచి 1/6 వరకు తీసుకున్నారు. భూమి శిస్తు అంటే ఏమన్నా ఒక భూమిని పండిస్తే కనుక అందులో 1/4 నుంచి 1/6 వంతు వరకు రాజుకి పన్ను రూపంలో చెల్లించాలి. ఓకే, ఇలా చెల్లించే పన్ను పేరు ఏంటంటే భాగ. ఏంటమ్మా భాగ అంటే ఈ మౌర్యుల కాలంలో భూమి శిస్తు పన్నుని ఏమంటామ్మా, భాగ అని చెప్పంటమ్మా. ఇలాగే రాజుకి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు అంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు కొంత ఇవ్వాలి మనీ. ఓకే, అంటే స్వచ్ఛందంగా రాజుకు చెల్లించాలి కొంత మనీ అన్నమాట. దీన్ని ఏమంటాం అంటే బలి, ఏమంటున్నాం దీని పేరు బలి. ఓకే, ఇలాగే చేతి వృత్తులు వరకు అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా అప్పట్లో పన్ను చెల్లించి వచ్చాడు. ఆ పన్ను పేరు ఏంటంటేటమ్మా మార, సారీ కార, ఏంటమ్మా కార మార అంటే అక్కడ దాంట్లో బౌద్ధుడికి సంబంధించిన దాంట్లో పయనించి దుష్టశక్తి మారని చెప్పాలని గుర్తుందా, బుద్ధుడు నడదయం కోసం తను ధ్యానం చెందుతూ ఉంటే బోధి వృక్షం కింద పైనుంచి దుష్టకి చూసిన దగ్గర ఏం చెప్పుకున్నా మారని చెప్పున్నా బుద్ధిజంలో. ఇక్కడ ఏంటమ్మా చేతి వృత్తుల వారు పై విధించే పన్ను ఏంటమ్మా కార, గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నిర్బంధించిన వ్యక్తి చాలా ఎక్స్ప్లెయిన్ అన్నమాట. ఇది ఏంటంటే ఒక వ్యక్తిని నిర్బంధించారు, జైల్లో పెట్టారమ్మా ఆ సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యుల కారణంలో వాడిని జైల్లో పెడితే ఇప్పుడు మనకు అనుకోండి పాపం ఇక్కడ గవర్నమెంట్ ప్రెజెంట్ ఏం చేస్తుంది, ఎవరన్నా జైల్లో పెడితే వాడి తిండి మొత్తం బట్ట అన్ని వాడి చూసుకుంటారు కదా. ఇక్కడ అలా కదా, అప్పట్లో ఎంత ఎక్స్ప్లెయిన్ అంటేట, ఒక వ్యక్తిని నిర్బంధించి జైల్లో పెడితే కనుక, కారాగారంలో పెడితే కనుక వాడికి ఈ అన్నం ఈ బట్టలు అంటే వాడికి అన్నం అన్నం గట్ట పెట్టడం, వాడి జాగ్రత్త చూసుకోవడం ఇవన్నీ, అలాగే ఎక్కడ ఎవరైతే అంటే కారాగారంలో పెట్టబడ్డాడో వాళ్ళకి సంబంధించిన ఇంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంత పన్ను చెల్లించాలి రాజుకి. చూసి అంత విచిత్రంగా ఉందా, ఆ పన్ను పేరు విష్టి. ఏంటమ్మా విష్టి అనే పన్ను అన్నమాట. సో ఇలా ఉండే పనులు మీకు లాస్ట్ అర్థమైన లేదో, కారాగారంలో ఒకటి బంధించాం మనం అమ్మా. ఓకే, ఈ రాజుగారు ఏదో తప్పు చేయడమో కారాగారంలో బంధించారు మేడం. మరి వాడికి తిండి గట్ట పెట్టాలి అంటే ఏంటి, రాజు కోసాగారంలో నుంచి కొంత ఇస్తాడు, అది కాకుండా
ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అరెస్ట్ కాబడ్డాడో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏంటి కొంత పన్ను రాజు కట్టాలి, ఆ పన్ను ఏమంటాం విష్టి అని చెప్పండి అప్పట్లో. సో నిర్బంధం కాబడిన వ్యక్తులకి వారిపై విధించే పన్ను ఏంటమ్మా విష్టి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎలా చూసుకుంటే ఇక సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళపై అజమాయిషి అంటే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదా అసలు పనులు ఓకే అని చూసే వ్యక్తి పేరు ఏంటంటే అమాత్య. ఏంటంటమ్మా అమాత్య, శివన పేర్లు అమాత్య. ఓకే, ఇలాగే నెక్స్ట్ ఇంకా చూడు మనం అసలు లెక్కలు అంటే ఏంటి, అసలు మొత్తం ఆదాయం ఎంత వస్తుంది, ఓకే ఎవరికి జీతాలు ఎంత ఇస్తున్నాం, ఎవరెవరి జీతాలు ఎంతెంత, ఇవన్నీ లెక్కేసి కూడా మనం ఇప్పుడు అకౌంటెంట్ అంటాం. కానీ అప్పట్లో అతను గణకుడు అన్నమాట, ఆ గణకుడిని సమాహర్త ఏమని పేరటమ్మా సమాహర్త అని పేరు అప్పట్లో. ఓకే, అంటే ఈ లెక్కలు చూసుకునేవాడు ఏంటమ్మా సమాహర్త వాడి పేరు. ఓకే, ఇలాగే వేశ్యల మీద పర్యవేక్షణ, వేశ్యలు ఉండేవారు తెలుసు కదా అప్పట్లో కూడా వేశ్యలు చాలా ఉండేవారు అన్నమాట వేశ్యలు. ఈ వేశ్యల మీద పర్యవేక్షణ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఓకే ఇంట్లో అంటే కాపురాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదా వాళ్ళకి వచ్చిన వాళ్ళనే జాగ్రత్త చూసుకుంటున్నారా, లేదా ఇల్లుని అంటే తెలుసు కదా వేస్ట్ అంటే ఎలా ఉంటారో. సో వీళ్ళ మీద కూడా పర్యవేక్షణ చేసే వ్యక్తిని పెట్టారు, వాడి పేరు గణికాధ్యక్ష. ఏంటమ్మా గణికాధ్యక్ష, ఈ వేసులపై పర్యవేక్షణ చేసే వ్యక్తి పేరు గణికాధ్యక్ష. చూసారా ఎలా ఉన్నాయో. ఓకే, ఇలాగే ఇంకా చాలా మాట, వ్యవసాయం సంబంధించిన పనులు వాటిని పర్యవేక్షించే వ్యక్తి పేరేమో సీతాధ్యక్షట. ఓకే, ఇలాగే ధాన్యాగారం అంటే అప్పట్లో కోశాగారం అనమాట. ఏంటి ఈ ధాన్యాగారం సంబంధించిన పనులు చూసే వ్యక్తి పేరు కోశాధ్యక్షట, కోశాధ్యక్ష. ఇంకా తెలుసు మత్తు పానీయాలు అంటే ఇప్పట్లో మన బ్రాంతీ సార్ ఎలాగో అప్పట్లో మత్తు పానీయాల మీద పర్యవేక్షణ చేసే వ్యక్తి అధ్యక్ష ఎవరు అంటే అమ్మా సురాధ్యక్ష. ఓకే, ఇలా రకరకాల పేర్లు మాట అంటే విచిత్రంగా అనిపిస్తాయి పేర్లు. ఇక ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఏమా, ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా మనకి చాలా ఇంకా న్యాయ పరిపాలనకు వచ్చేప్పటికమ్మా ఎక్సలెంట్ అన్నమాట. అంటే సివిల్ కేసులన్నీ పరిష్కరించే న్యాయస్థానం పేరు ధర్మస్థేయ. ఏంటమ్మా ధర్మస్థేయట. క్రిమినల్ కేసులు పరిష్కరించే న్యాయస్థానాల పేరేమో కంటక శోధక. ఏంటమ్మా కంటక శోధక. చూసే పేర్లు ఎలా ఉన్నాయా. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సివిల్ కేసులన్నీ పరిష్కరించే న్యాయస్థాన పేరేమో ధర్మస్థేయ, క్రిమినల్ కేసులు పరిష్కరించే న్యాయస్థాన పేరేమో కంటక శోధక. ఓకే, 10 గ్రామాలకు ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటే 10 గ్రామాలకి ఒక ఉన్నత న్యాయస్థానం ఉండేట, దాని పేరు సంగ్రహ. ఓకే, 400 గ్రామాలకు ఉన్నత న్యాయస్థానం ఉంటే దాని పేరేమో ధర్మస్థేయ. ఇందాక చెప్పుకున్నాం కదా ధర్మస్థేయ అన్నమాట. 400 గ్రామాలకి ఒక ఉన్నత న్యాయస్థానం, దాన్ని ఏమన్నా ద్రోణముఖాన్ని వారు ద్రోణముఖాన్ని కూడా పేరు ఉంది. 400 న్యాయస్థానాలకి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటే ద్రోణముఖ. ఓకే, ఇలాగే 800 గ్రామాలకు ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటే స్థానిక, దాని పేరేమో స్థానిక. ఈ పేర్లు అన్నమాట. ఇంకా అసలు న్యాయమూర్తులు ఏమని పిలిచిపెట్ట, వాక్కులు ఏమని పిలిచిపెట్ట, వాక్కులు అని పిలిచిపెట్ట. ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ అంటాం కదా, అతని ఏమని పిలిచిపెట్ట ప్రాడ్వీ వాక్కులు. అంటే మా ప్రాడ్వీ వాక్కులు ఇంకా శిక్షలు చాలా కఠినంగా ఉండేటమ్మా. ఇలాగా మౌర్య పరిపాలనలో నిజంగా మనం చాలా విచిత్రాలు గమనిస్తామంట. మౌర్య పరిపాలనలో ఏమేమి జరిగాయి, ఇక మౌర్యులకు సంబంధించిన రాజభాష కానివ్వండి, జనాలు వాడే భాష కానివ్వండి, శాసనాల భాష కానివ్వండి, ఎక్కువగా ప్రాకృతం ఉండేట, ప్రాకృతం మౌర్యులకు సంబంధించి. అందులో మన అశోకుడికి సంబంధించి ఎక్కువ బ్రహ్మి కరోష్టి ఏంటి గ్రీక్ అరబిక్ లిపిలు ఉన్నాయి, కానీ జనరల్గా మొత్తం మౌర్య సామ్రాజ్యం మొత్తం పరిశీలిస్తే కనుక ఎక్కువగా ప్రాకృత భాష ఉపయోగించారు. ఓకే, ఇలాగే మనం చెప్పుకుంటూ వస్తే ఇక ఒక అశోకుడు తర్వాత వచ్చేటప్పటికమ్మా ఇంకా మ్యాక్సిమం అశోకుడు లాస్ట్ క్రీస్తుపూర్వం 232 వచ్చేటప్పటికి తన మొత్తం రాజ్యాన్ని 2 భాగాలు చేసేట. ఒక భాగం కొడుకు మహేంద్రుడికి, ఇంకో భాగం మనవడు దశరథుడి మనవడు అతనికి ఇచ్చేసేట. ఇచ్చేసి అతను ఇంకా తర్వాత అయిపోయింది, ఏం చనిపోయాడు తెలుసు మనకి అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇతని తర్వాత సంప్రతి అని ఒక వ్యక్తి వస్తాడమ్మా సంప్రతి అని. ఇన్ఫర్మేషన్ పెద్ద ఎక్కువ లేదు అతని గురించి. ఈ పై 2 విడగొట్టిన రాజ్యాన్ని మళ్ళీ ఇతను కలిపేసి చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తాడు వాళ్ళ తర్వాత. ఓకే, సంప్రతి ఇతనికి ఏంటంటే జైన అశోకుడు అని పేరు, జైన అశోకుడు అని పేరు. అంటే జైన మతం ఎక్కువ ఆదరించేవట అందుకు జైన అశోకుడు అని పేరు. సో సంప్రతి గుర్తుంచుకోండి. ఇక చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అమ్మా మీకు తెలుసు బృహద్రథుడు. ఎవరమ్మా బృహద్రథుడు, కడపటి చిట్ట చివరి మౌర్య చక్రవర్తి పేరేంటమ్మా బృహద్రథుడు. ఇతను క్రీస్తుపూర్వం 180 సంవత్సరాలు ఇతను సేన కింద పుష్యమిత్ర సింగుడు ఇతను సేన అనమాట. ఈ పుష్యమిత్ర సింగుడు ఏం చేస్తాడు, బృహద్రథుడిని మొత్తమే చంపేస్తాడు, అతను రాజ్యం ఆక్యుపై చేసుకుంటాడు. గుర్తుంచుకోవాలి ఎవరు, పుష్యమిత్ర సింగుడు. క్రీస్తుపూర్వం 180 సంవత్సరంలో ఎవరిని చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుని, చివరి మౌర్య చక్రవర్తి అయిన ఎవరు బృహద్రథుని ఇతను కోల్దొస్తారు, ఎవడు పుష్యమిత్ర సింగుడు. ఎలా పనిచేస్తే అతని దగ్గర సేనానిగా పనిచేస్తే మెల్లిగా ఇతను చంపేస్తాడు. ఓకే, అప్పటి నుంచి శృంగవంశం స్థాపన జరుగుతుంది. మొట్టమొదటి ఇతను యొక్క ఫేమస్ చూడండి, అశ్వమేధ యాగం చేసిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే పుష్యమిత్ర సింగుడు, బాగా గుర్తుంచుకోవాలి.
అశ్వమేధ యాగం చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. ఓకే, సో ఇది చాలా గుర్తుంచుకోలేక. తర్వాత మౌర్యులు వాళ్ళ రాజ్యాన్ని 4 ప్రాంతాలుగా విభజించారటమ్మ. ఉత్తర పదమని, దక్షిణ పదమని, అవంతి పదమని, కళింగ పదమని. ఈ ఉత్తరాపదానికి అంటే ఇలా వరుసగా మన ఉత్తరాపదం, దక్షిణాపదం, అవంతి పదం, కళింగ పదం, 4 రాజ్యాలకు విడగొట్టారనమాట. ఇలా తీసుకుని ఏంటి, ఉత్తరాపదానికేమో తక్షశిల ఉండేట్టు రాజధానికి, దక్షిణాపదానికి సువర్ణగిరి ఉండేట్టు. ఓకే, అలాగే అవంతిగా పదానికేమో ఉజ్జయిని రాజధానిగా ఉండేట్టు. ఓకే, కళింగ పదానికి దౌసాలి రాజధానిగా ఉండేట్టు. సో అప్పట్లో ఇలా విడగొట్టారనమాట, ఇలా విడగొట్టి పరిపాలన చేసేదట. అలాగే అప్పట్లో వీళ్ళ దగ్గర సైనికులకు జీతాలు 500 ఫణాలు అంట, ఫణాలు 500 ఫణాలు. ఫణాలు అంటే వీళ్ళ కాలంలో వెండి నాణ్యాలు. ఓకేమ్మా, రైట్. అలాగే కాగి అనేవేమో, కాకి కాశి అనేవేమో రాగి నాణ్యాలు అంట వీళ్ళ కాలంలో. ఇంకా సువర్ణ అంటే బంగారు నాణ్యం వీళ్ళ కాలంలో ఉంటుంది, తెలుసు మీకు ఇవి. ఓకే, ఇవి మనం మౌర్య సామ్రాజ్యంలో మన చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. అమ్మ జాగ్రత్తగా నోట్ అంటే బిట్స్ కింద తయారు చేసుకోండి, ఉపయోగపడతాయి. ఓకే, ఇవాళ మధ్యాహ్నం క్లాస్లో వీలుంటే వీటన్నింటించి వరుస క్వశ్చన్ల కింద చెప్తాను, బిట్స్ ఎలా వస్తాయో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.